శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డు బద్దలు కొట్టింది ఆరో నెల వంద కోట్ల మార్కు దాటి సంపన్న దేవుడిగా తన ఖ్యాతి చాటుకున్నారు టీటీడీ చరిత్రలో ఎన్నడూ రాని విధంగా ఆగస్టు నెలలో శ్రీవారికి అత్యధికంగా హుండీ ఆదాయం కానుకలు వచ్చాయి ఈ ఏడాది మార్చి నెలలో నూట ఇరవై ఎనిమిది కోట్లు ఏప్రిల్ నెలలో నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు కోట్లు మే నెలలో నూట ముప్పై పాయింట్ ఐదు కోట్లు జూన్ నెలలో నూట ఇరవై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్ల హుండీ ఆదాయం లభించింది జూలై నెలలో హుండీ ద్వారా నూట ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్లు ఆదాయం లభించగా ఆగస్టు మాసంలో ఆ రికార్డు బ్రేక్ చేస్తూ నూట నలభై పాయింట్ ఏడు కోట్ల రూపాయల హుండీ ద్వారా కానుకలు వచ్చాయి ఇక మొత్తం నాలుగు నెలల్లో ఏడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఒకటి కోట్లు స్వామివారికి కానుకలందాయి వరుసగా ఆరో నెలలో వంద కోట్ల మార్కును శ్రీవారి హుండి ఆదాయం దాటగా ఆగస్టు మాసంలో ఇరవై రెండు లక్షల ఎనభై వేల ఎనభై నాలుగు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు పది లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది తలనీరాలు సమర్పించారు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరంలో ఏకంగా వెయ్యిన్ని పది కోట్లు ఆదాయం వచ్చింది కరోనా వ్యాప్తికి గత రెండేళ్లుగా హుండి ఆదాయం ఊహించిన స్థాయిలో తగ్గింది కరోనా సమయంలో స్వామివారిని దర్శించలేని భక్తులు ఒక్కసారిగా తిరుమలకు అధిక సంఖ్యలో విచ్చేస్తుండటంతో క్రమేపి హుండీ ఆదాయం పెరుగుతోంది